స్వస్తి స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఎనిమిది మంగళవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మీకు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దా ఈ రాశి వారికి ఈరోజు కాలం నడుస్తుందనే చెప్పాలి మంచి చెడులు కలిసి ఉంటాయి ఇక ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది విద్యార్థులు భవిష్యత్తుపై భరోసా కలిగి ఉంటారు స్థిరాస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు వాహనాలు కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు పలుకుబడి పెరుగుతుంది వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి గృహ నిర్మాణ విషయాల్లో ముందడుగు వేస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి వృత్తి ఉంటుంది వ్యాపార ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు చిత్తశుద్ధితో చేసే పని విజయాన్ని ఇస్తుంది కొన్ని విషయాల్లో స్పష్టత ఉంటుంది ఉద్యోగంలో శ్రమ ఉన్న ఫలితం బాగుంటుంది వ్యాపారంలో లాభము ఉంటుంది కొత్తగా సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక సమస్యలను బుద్ధిబలంతో అధిగమించాలి ఒక మంచి పనికి శ్రీకారం చుడతారు ఆదిత్య హృదయం చదివితే మనశ్శాంతి లభిస్తుంది వీరికి ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది విమర్శలను నమ్మించి మోసం చేసేవారు ఉంటారు జాగ్రత్త ఇక వ్యూహాత్మకంగా అడుగు ముందుకు వెయ్యండి కాంట్రాక్టులు చేజారుతాయి విద్యార్థుల యత్నాలు కొంత సానుకూలమవుతాయి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో పెట్టుబడులు సమకూర్చుకుంటారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వల్ల పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్నది నెరవేరుతుంది అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం ఇక శ్రమ పెరగకుండా చూసుకోవాలి ముఖ్యమైన కార్యక్రమాల్లో కుటుంబ సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి కొన్ని సందర్భాల్లో ఎదుటివారు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది ప్రశాంతంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి పనుల్లో తొందరపాటు వద్దు ఆస్తి వివాదాలు తీరుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపార ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి ఆలయాలు సందర్శిస్తారు అద్భుతమైన కార్యాచరణ ద్వారా గొప్పవారవుతారు ఆశయం నెరవేరుతుంది వ్యాపారంలో శ్రమ పెరిగినా తగినంత లాభం ఉంటుంది ఆత్మవిశ్వాసం చాలా వరకు కార్యసిద్ధిని ఇస్తుంది మీ వల్ల నలుగురికి మేలు జరుగుతుంది ఎవరి మాటలు పట్టించుకోవద్దు పట్టు విడుపుతో ముందుకు సాగండి గణపతి దర్శనం మేలు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మాత్రం అంత ఆశాజనకంగా లేవు ఈరోజు వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంటుంది ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం అద్భుతమైన ఆర్థిక వృద్ధి కోసం మీ జేబులో ఎరుపు లేదా నారింజ వస్త్రంతో చుట్టబడిన బాయిల్ చెట్టు అంటే చెక్క యాపిల్ యొక్క మూలాలు ఉంచుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం